మా తెలంగాణలో మా ముద్దుబిడ్డ యాదవ సోదరుడికి అధిష్టానం గుర్తించి, తల్లి సోనియమ్మ మా యాదవులను గుర్తించి ఇలా అనిల్ కుమార్ గారికి రాజ్యసభ ఇవ్వడం యావత్ తెలంగాణ గొల్ల కుర్మల గర్వకారణం. కాంగ్రెస్ పార్టీ గొల్ల కుర్మలకు పెద్దపీట వేసిందనడానికి నిదర్శనం. ఎందుకంటే 9.5 సంవత్సరాలు గొల్ల కుర్మలను ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కుర్మలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 90% ఓట్లేసి గెలిపించారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కుర్మలు 99% కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు, కాంగ్రెస్ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. తల్లి సోనియమ్మకు, జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారికి, ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మల తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ రుణపడి ఉంటాం, కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మలకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా గొల్ల కుర్మలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.